ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మీకు నాకు మధ్య ఒక వివాదం ఉంది. ఏమిటి? మీరు పాపము చేశారు కాబట్టి ఆ పాపము మిమ్మల్ని నాకు దూరం చేసి పడేసింది. రండి. మీరు చేసిన పాపము సంగతి ఏమిటో తేల్చేస్తాను. మీరు చేసిన పాపమును ప్రక్షాళన చేస్తాను. మీరు చేసిన పాపాన్ని సంపూర్ణంగా క్షమించి పడేస్తాను. రండి. ఆ కంపెనీ యజమాని పనిచేస్తున్నటువంటి వర్కర్స్ను బహుగా ప్రేమించాడు. ఆ వర్కర్స్ ఆర్థికంగా సమస్యల గుండా వెళుతున్నప్పుడు మీకు అత్యవసర పరిస్థితి ఏర్పడితే మన కంపెనీలోనే అడ్వాన్స్గా మీరు డబ్బులు తీసుకెళ్ళండి. తాయితీగా మీరు మెల్లగా వాయిదా ప్రకారము మీ నెలసరి జీతంలో కొంచెం కట్ చేసుకుందరు కానీ తిరిగి చెల్లిద్దురు కానీ తీసేసుకున్నారు. డబ్బులైతే ఉత్సాహంగా తీసేసుకున్నారు కానీ ప్రతి నెల వారి శాలరీలో కట్ అయిపోతున్నప్పుడు వాళ్ళ గుండె భారంగా బరువుగా తయారవుతుంది. వాళ్ళలో సంతోషం లేదు. నా ప్రజలు నా కంపెనీలో పనిచేసేవాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి నేను బయట అప్పులు చేసి ఎక్కడ అనవసరంగా ఇబ్బందులు పడతారని చెప్పి అప్పులు చేయకుండా నేను వాళ్ళని ప్రేమతో అడ్వాన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు సంతోషించడానికి బదులుగా ఎందుకు దుఃఖంలో ఉన్నారు? అర్థమైంది, వాళ్ళు మోయశక్యము కానటువంటి అడ్వాన్సులు తీసేసుకున్నారు. ఆ యజమాని ఒకరోజు మరలా చాటింపు వేయించాడు, నోటీస్ పంపించాడు. అంటే తెలుసా, మీరు నా దగ్గర ఎంతెంత అప్పులు తీసుకున్నారో ఆ అప్పుల చీటీలు మొత్తం పట్టుకురండి, దాని విషయం ఏమిటో నేను తేల్చేస్తాను, ఆ అప్పుల సంగతి ఏమిటో నేను తేల్చేస్తాను, ఆ అప్పులన్నీ కూడా నేను కొట్టి పడేస్తాను, మొత్తం పట్టరాని చీటీలన్నీ కూడా అని నోటీస్ బోర్డులో నోటీస్ పెట్టించాడు. సోమవారం 12 గంటలకల్లా వచ్చిన ఆఫీసులను కలవండి. వర్కర్స్ అందరూ చర్చించడం మొదలుపెట్టారు. ఏమిటి, అంతకుముందేమో అడగకుండానే అడ్వాన్సులు తీసుకోమన్నాడు, మనమేమో అవసరం ఉన్న అవసరం లేకపోయినా 10, 20, 50 లక్ష తీసేసుకున్నాం, ఇప్పుడేమో మీరు ఏమేమి అడ్వాన్సులు తీసుకున్నారో ఆ తీసుకున్న చిట్టీలన్నీ కూడా తీసుకురండి, మీ అడ్వాన్స్ సంగతి ఏమిటో, మీరు తీసుకున్న డబ్బుల సంగతి ఏమిటో తేల్చి పడేస్తాను అంటున్నాడు. తేల్చేస్తాడా? లేకపోతే మనం తీసుకున్నటువంటి డబ్బులు తిరిగి ఇచ్చేంత వరకు మనల్ని బంధించేస్తాడా? ఏదో దీని వెనుక మర్మము మతలభేదం ఉంది. లేకపోతే ఎందుకు అలాగా చిట్టీలన్నీ పట్టరమంటాడు? అందరూ డిస్కస్ చేసుకున్నారు. ఈ లోపల ఒక వార్త కాస్త బయటకు వచ్చింది. మన చేతే చిట్టీలు తెప్పించి పీకబట్టుకుంటాడు. ఇంత ఇంత తీసుకున్నారు కాబట్టి ఎప్పుడు ఇస్తారు? పీకబట్టుకుంటాడు. ఆహా, ఎంత తెలివైన ఉండో మన యజమాని. యజమాని చెప్పింది ఏమిటి, మీరు ఎంతెంత తీసుకున్నారో వచ్చి నా ముందు కనిపించండి, చెప్పండి, తేల్చేద్దాం, కొట్టి పడేస్తాను, రండి. మీకు తెలుసా అండి, ఒక్కడు రాలా. ఆ వారం రోజుల్లో వేరే పని మీద ఊరు వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి సోమవారం కంపెనీకి వస్తే నోటీస్ బోర్డులో ఏముంది తెలుసా, మీరు తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించిన చీటీలన్నీ కూడా తీసుకొని నా దగ్గరికి రండి, వాడి సంగతి తేల్చేస్తా, అప్పులన్నీ కొట్టేస్తా, నోటీస్ బోర్డులో ఉంటే. ఆ వ్యక్తి నిజమా అని చెప్పి గబగబా ఇంటికి వెళ్ళి అప్పుల చీటీలన్నీ పట్టుకొని వచ్చేస్తూ ఉంటే ఆ కంపెనీలో ఉన్న వర్కర్స్ అందరూ అతన్ని చూసి, ఏమిట్రా ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తానని చెప్పి అంటున్నారు, ఏమిటి, మీరు కూడా అప్పులు తీసుకున్నారు కదా, మన యజమాని ప్రేమతో తీసుకున్నటువంటి మనం తీసుకున్న అప్పులన్నీ కొట్టివేస్తానంటున్నాడు, క్యాన్సిల్ చేస్తానంటున్నాడు, మీరేంటి ఇక్కడ నిలబడిపోయారు, రండి వెళ్దాం. మిగిలిన వాళ్ళందరూ పిచ్చోడా, అప్పులు ఇచ్చిన వాడు 10,000, 20,000 అయితే పర్వాలేదు కానీ 100,000,000 మనం అప్పులు చేసేసాం, అంత సులభంగా కొట్టేస్తాడంటావా? లేదురా, ఇప్పుడు మనం కనిపించడం కంటే కనిపించకుండా ఉండడమే బెటర్ రా, వెళ్ళదురా లోపలికి. ఏమో ఏం మాట్లాడుతున్నారో, అడగకుండా అడ్వాన్స్ ఇచ్చినటువంటి మంచి యజమాన్ని పట్టుకొని ఇలా అనుమానించడం ఏమైనా బాగుందా? నీ కర్మ, ఎవ్వడు నిన్ను మార్చలేడు, పో లోపలికి. పరుగు పరున్న లోపలికి
వెళ్ళాడు. 11:50 అయ్యా, ఇంచుమించు 2.5 నుంచి 3 లక్షలు తీసుకున్నా, ఇదిగోయా చీటీలు, ఇవి నువ్వు చెల్లించగలవా? అయ్యా చెల్లించాలి మనసుంది, కానీ చెల్లించే శక్తి అయితే నాకు లేదయ్యా. కానీ మీరు నన్ను నా మీద దయ తలచి రమ్మన్నారుగా. మాకు మీకు మధ్య ఉన్నటువంటి ఈ ఆర్థిక లావాదేవీల విషయంలో మోయే శక్యం కానీ భారం మోస్తున్న మమ్మలను కనికరించి ఈ అప్పంతా కొట్టేస్తానని చెప్పి రమ్మన్నారుగా. మీ మాట నమ్మే నేను వచ్చానయ్యా. మీరు ఒకవేళ అప్పులు కొట్టేస్తే ప్రశాంతంగా జీవిస్తానయ్యా. ఆ యజమాని ఆ ఒక్కొక్క చీటి తీసుకున్నాడు. అడ్డంగా గీతలు గీశాడు, గీతలు గీశాడు, గీతలు గీశాడు. అప్పంతా క్యాన్సిల్ చేసి పడేశాను, వెళ్ళు. ఆ పేదవాడి సంతోషానికి అవధులు లేవండి. ఆ 3 చీటీలు పేపర్లు చేతిలో పట్టుకున్నాడండి, పరుగు పరుగున బయటకు వచ్చేసాడండి. వీళ్ళందరూ బయట ఎదురు చూస్తూ ఉన్నారు, ఏమై ఉంటుంది లోపట, ఏమై ఉంటుంది లోపట, ఇంకేమై ఉంటుంది. మొత్తం చీటీలన్నీ దగ్గర పెట్టుకుని అన్ని మళ్ళీ పుస్తకంలో ఎంటర్ చేసి ఉంటారు. పరుగు పరుగున బయటకు వస్తూ ఉంటే ఏమైందిరా అంటున్నాడు. నేనేమి నమ్మానో, ఆయనేమి అన్నాడో దాన్నే చేశాడు. ఏం చేశాడు? నా 3 లక్షల అప్పు కాస్త కొట్టి పడేశాడు, ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు. సరిగ్గా టైం 12 గంటలయ్యింది. మిగిలిన వారందరూ కూడా లబో దిబో అని చెప్పి ఇంటికి పరిగెట్టారు. దేనికోసం? చీటీలు పట్టుకురావడానికి. గబగబా ఇంటికి వెళ్ళి ఆ 50,000 ఈ 50,000 అక్కడ 1 లక్ష రూపాయలు ఇక్కడ 1 లక్షలు చీటీలన్నీ పట్టుకుని జేబులో పెట్టుకుని పరుగు పరుగు కంపెనీకి వచ్చేసరికి తలుపులు మూయబడినాయి, తలుపులు వేయబడినాయి. బయట నుంచి అరుస్తున్నారు, బయట నుంచి కేకలేస్తున్నారు. అయ్యా అయ్యా, మా కూడా ఈ అవకాశం ఇవ్వు, మా అప్పును కూడా కొట్టివేసేయ్. నేను మిమ్మల్ని పిలిచాను, సమయం ఇచ్చాను, నా పిలుపును మీరు పట్టించుకోలేదు, రమ్మన్నప్పుడు రాలేదు. తలుపులు మూయబడినాయి. సహోదరుడ, సహోదరి, ఏదో ఒక రోజు నీ జీవితంలో కూడా తలుపులు మూయబడతాయి. ఏదో ఒక రోజు నువ్వు నిర్లక్ష్యంగా జీవించటాన్ని బట్టి, క్షమించే దేవుడు ఉన్నప్పటికీ, మన్నించే దేవుడు ఉన్నప్పటికీ, ప్రేమించే దేవుడు ఉన్నప్పటికీ, నువ్వు ఎంత పాపిష్టివాడి అయినప్పటికీ, నిన్ను పిలుస్తున్నప్పటికీ, క్షమిస్తాను అంటున్నప్పటికీ పట్టించుకోకుండా నువ్వు పాపము చేయడానికి పరుగులు తీస్తున్నావు. ఏదో ఒక రోజు నీ తలుపులు మూయబడతాయి. ఏదో ఒక రోజు నీ 2 కళ్ళు మూతలు పడిపోతాయి. అప్పుడు కళ్ళు తెరిస్తే పరలోక ద్వారాలు మూయబడి ఉంటాయి, నరక ద్వారాలు తెరవబడి ఉంటాయి. అడుగుతున్నాను ప్రియ సహోదరి, సహోదరుడ, అప్పటి వరకు ఎదురు చూస్తావో లేదా ఈరోజు పిలుస్తున్న దేవుని పిలుపుకు నువ్వు విలువనిచ్చి ఆ పిలుపును అంగీకరించి వస్తావు? నీ చేతిలో ఉంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎందరైతే ఈ పిలుపును అంగీకరించి తమ జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నారో వారందరినీ కనికరించయ్యా, వారందరినీ దర్శించయ్యా, వారందరినీ ప్రభువా అంగీకరించి హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని, మా హృదయాన్ని పరిశుద్ధపరచున ఆయన, పరిశుద్ధముగా జీవించుటకు కృప చూపించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.